హలో అండి, అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీకు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు. ఆయన చల్లని చూపు మనపై ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ కొట్టేసి ఇక వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే టైం అయితే 4:30 అవుతుంది. ఇదైతే ముందు రోజే మొత్తం నీట్గా కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట. మెట్లు అంత మొత్తం కడిగేసాను బయట అంతా, కానీ ముగ్గు మాత్రం మార్నింగ్ లేచి ఇంకా గడపకి పసుపు రాసి ఆట అవంతా ఇంక మార్నింగ్ లేచేసాను. గడపకు కూడా ఈరోజు కొత్తగా ట్రై చేశాను అనమాట. మామూలుగా బియ్యపిండితో వేస్తుంటాను కదా, అలా కాకుండా బియ్యపిండిని వాటర్లో కలిపేసి బాగా కొంచెం కలిపేసి నీళ్ళతో కలిపేసి బాగా కలుపుకొని నీళ్ళతో వేశాను. చాలా బాగా వచ్చింది ముగ్గు. అయితే నేనైతే వీడియో షూట్ చేయలేదు అనేసి అనుకుంటున్నాను, కానీ మా ఆయన ఏమో షూట్ చేశాడేమో తెలియదు నాకు. నేనైతే షూట్ చేయలేదు ఎందుకంటే నాకు తొందరగా పెట్టేసేయాలి, దీపం పెట్టేసేసి దేవుడికి పూజ చేసుకునేయాలనేసి ఆలోచనతో నేను త్వర త్వరగా చేసుకున్నాను. ఎందుకంటే రథసప్తమి గడియలు 8:30 వరకే ఉన్నాయన్నమాట. ఈరోజు 15వ తేదీ 10 గంటలకు స్టార్ అయ్యి 16వ తేదీ 8:30 వరకే ఉంది అనేసి అన్నారు. సో అందుకనైతే 8:30 అంతా కరెక్ట్గా కంప్లీట్ చేసేసుకోవాలి పూజ అనేసి నేను త్వర త్వరగా చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కూడా అలాగే ఈరోజు స్కూల్ కూడా ఉంది కదా పిల్లలకి, ఆయనకి డ్యూటీ ఉంది, ఇంకా వాళ్ళకి లంచ్ టిఫిన్ అన్ని చేయాలి, అలాగే దేవుడికి నైవేద్యం కూడా చేయాలి. సో అందుకనైతే కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. అందులో పడి ఇంకా షూట్ చేశానో లేదో తెలియదు నాకు. చాలా బాగా వచ్చింది ముగ్గు. అయితే ఒక నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే మామూలుగా ముగ్గు బియ్యపిండితో వేస్తాను కదా, అది ఈవినింగ్ కల్లా గాలి ఎక్కువ ఇచ్చిన వల్ల అది మొత్తం పోతుంది అన్నమాట. అంటే ఉంటాయి కదా ముగ్గు వేస్తే ఇంకా గరుకంతా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, దానికి అంటుకునేది మాత్రమే ఉంటుంది అక్కడ, మిగతా అదంతా వచ్చేస్తుంది. సో నాకు ఎందుకో ఈవినింగ్ కల్లా కొంచెం పాడైపోయినట్టు అనిపిస్తుంటుంది. సో అలా కాకుండా ఈరోజు అయితే కొత్తగా ట్రై చేశాను, ఒక పెయింట్ ఎలా వేస్తామో అలాగ వేశాను అనమాట. నెక్స్ట్ టైం ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను మీకోసము ఈ వ్లాగ్లో లేకుండా ఉంటే. సో ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ దీపం పెట్టేసుకుంటే, దీపం పెట్టేసుకొని కొంచెం అగరబత్తులు ధూపం అవన్నీ వేసేసుకుంటే కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది, అప్పుడు పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే దీపం పెట్టేసుకున్నాను. ఇంకా నైవేద్యం చేసి ఇంకా దీపం అంటే దీపం ఫస్ట్ పెట్టేస్తే నైవేద్యం చేసి పెట్టేలోపు కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకనేసి ఫస్ట్ దీపం పెట్టేసి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి నా పనులు అయితే స్టార్ట్ చేశాను. మా ఆయన అయితే మర్చిపోయినావా కర్పూరం హారతి ఇవ్వడము అనేసి అడుగుతున్నారు. సో లేదు, తర్వాత ప్రసాదం చేయాలి, ఇంకా తులసి కోట దగ్గర కూడా కొంచెం రెడీ చేయాలి. సో అందుకనైతే కొంచెం లేట్ అవుతుంది ఫస్ట్ భోజనాలు. మీకు లంచ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాను అనేసి ఇంకా చెప్పాను. సో ఓకే అనేసి అన్నారు ఆయన. సో ఇంకా ఇక్కడైతే పూజ అదే అగరబత్తులు వెలిగించేసి ధూప్ స్టిక్ అంతా వెలిగించాను. మా ఆయన కొత్తగా తెచ్చారు ధూప్ స్టిక్స్, ఇంత బాగుందో అసలు మైండ్ రిలాక్స్ అయిపోయింది అనమాట నాకు. ఆ అరోమాకి మంచి వాసన, ఒక్కటి వెలిగిస్తే చాలు రూమ్ అంతా అట్నే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట వాసన. చాలా బాగుంది, కాస్ట్ కూడా తక్కువ, కాస్ట్ తక్కువైనా కానీ మంచి అరోమా వస్తుంది. అసలు పూజ గది కానీ హాల్లో వెళ్తే చాలు, అసలు డోర్ తీసుకొని వెళ్ళంగానే మంచి వాసన వస్తుంది అనమాట. నేను ఆయన తీసుకురావగానే ఇంకా నేను ఆ రోజు క్లీన్ చేశాను కదా దీపాలన్నీ, సో ఒకటి వెలిగించేసాను అనమాట. వెలిగించేస్తే చాలా బాగునింది. సో ఆ ధూప్ స్టిక్ అయితే ఒకటి అయితే బుద్ధుని దగ్గర అయితే వెలిగించాను. ఎంత మంచి వాసన అసలు ఆ అరోమాకి నేను అన్ని పనులు చెక్క అని చేసేసుకున్నాను అనమాట. నేనైతే వీడియో అయితే నేను తీయలేదు, మా ఆయనే తీసుకొని వచ్చారనమాట వీడియోని. ఇదంతా కూడా ఇంకా దీపం పెట్టేశాను కదా, దీపం పెట్టి అగరబత్తులు వెలిగించేశాను, తర్వాత కూడా వెలిగించుకోవచ్చు నైవేద్యం పెట్టినాక అనేసి ఇంకా నేనైతే కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళిపోయి ఒక పక్క రైస్ పెట్టేశాను, ఇంకొకటి టిఫిన్ ఇడ్లీ చేస్తున్నాను, ఇడ్లీ పెట్టేశాను. నాకు ఈ 3 పొయ్యిలు స్టవ్ ఉండి వల్ల చాలా యూస్ అవుతుంది, అన్ని పనులు చకచక అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక దగ్గర టిఫిన్ పెట్టేస్తాను, ఇంకో దగ్గర రైస్ పెట్టేస్తాను, చిన్న స్టవ్లో మాత్రం రైసే పెట్టేస్తాను, ఇంకో దగ్గర అయితే కర్రీ చేసేస్తాను అనమాట. ఏదైతే అది
ఏది ఫాస్ట్గా అయిపోతే దాన్ని తీసి పక్కన పెట్టేస్తాను. నాకు దగ్గరగా ఉండే పోయి పైన నేను అన్నీ చేసేసి పెట్టుకుంటుంటాను అనమాట. ఇక్కడ చూసారా, రెండు దగ్గరలు పెట్టాను, ఒకటైతే ఖాళీగా ఉంది. ఇంకా అక్కడికైతే ఇంకా మునక్కాయ పులుసు చేస్తున్నాను ఈరోజు. చాలా బాగున్నాయి మునక్కాయలు కూడా, ఎవరో ఇచ్చారంట పేషెంట్ ఎవరో ఇచ్చారు. ఇంకా మునక్కాయలు అలాగే గోంగూర కూడా ఇచ్చారు, చాలా బాగుంది. గోంగూర అయితే ఊరగాయ అదే గోంగూర పిక్కిలు చెయ్యాలనేసి అనుకుంటున్నాను. నాకైతే తెలీదు, ఇంకా సుహాసినికన్నా ఫోన్ చేసి రమ్మని చెప్పారో లేకపోతే నేనైనా వెళ్ళి చేయించుకొని రావాలన్నమాట. కొంచెం ఎక్కువగానే తెచ్చారు. ఇక్కడ మునక్కాయ పులుసు అయితే పెట్టేస్తున్నాను. మనం నేను వేసిన ముగ్గులు చూసారా, నేను మార్నింగ్ కూడా షూట్ చేయలేకపోయాను. ఇంత చక్కగా ఉన్నాయి అసలు ముగ్గులంతా, మొత్తం ముగ్గులు వేసేసి పాలు కూడా కాచేసి మా ఆయనకి కాఫీ పెట్టి చేశాను. పాలు ఫస్ట్ తనేగా తీసి పెట్టేశాను, నైవేద్యం చేయాలి కదని. సో ఫస్ట్ ఇవన్నీ కర్రీస్, అవన్నీ మనకి లంచ్ ఏమేమి చేస్తాం అవన్నీ ఒకసారి కంప్లీట్ అయిపోతే తర్వాత దేవుడికి ఎంత ప్రశాంతంగా చేసి మన ఇష్టంగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వంట చేస్తూ మళ్ళీ ఇందులోనే మళ్ళీ ప్రసాదం చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకని ఫస్ట్ మునక్కాయ కూర అన్నము ఇడ్లీ ఉడికించేసాను. ఇంకా చట్నీ చేయలేదు. పులుసు ఉంది కదా మునక్కాయ పులుసు, అది ఉంది, కొంచెం కారం ఉంది. సో ఆ కారం వేసుకొని తింటారులే, ఒక రోజుకి ఏం కాదులే అనేసి ఇంకా అలా సర్దేశాను. ఇప్పుడిప్పుడే సూర్యుడైతే ఉదయిస్తున్నాడు. టైం అయితే 7 అవుతుంది అనుకుంటాను, కరెక్ట్గా 7 అవుతుంది. ఇంకా అప్పుడప్పుడే సూర్యోదయం అవుతుందన్నమాట, చాలా బాగుంది అనిపించింది. ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ప్రసాదం చేయడానికైతే ఆవు పిడకలు ఉన్నాయి కదా, ఈ పిడకలు దగ్గర ఒక 3 ఇయర్స్ అవుతుందన్నమాట. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చేసుకున్నాను. మనకి ఇక్కడ మన అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆవులు లేవు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే ఒక దగ్గర కాదు 2020 అనుకుంటాను, కరోనా టైంలో లాక్డౌన్ పెట్టారు కదా, అప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళి 3 మంత్స్ దాకా అక్కడే ఉండిపోయాను. అప్పుడు చేసుకున్నాను అనమాట, దగ్గర 4 ఇయర్స్ అవుతుంది నా దగ్గర. చిన్ని చిన్ని వడల్లాగా చేసి ఎండబెట్టుకున్నాను, అవి నాకు ఇప్పటికి యూస్ అవుతున్నాయి. ఇప్పుడే కాదు, నేను ప్రతిసారి అప్పుడప్పుడు వెలిగిస్తూనే ఉన్నా, చాలా ఎక్కువ చేసుకొని వచ్చాను అనమాట. ఒక బ్యాగ్కి ఒక 100-150 అలా ఉంటాయి అనమాట, చేసుకొని చిన్న చిన్నవిగా చేసుకొచ్చాను. అవి నాకు ఇలాంటి వాటికి ధూపం వేసేటప్పుడు అలాగ వెలిగించుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. నెక్స్ట్ ఇయర్ వెళ్తే, ఈసారి వెళ్ళినానంటే ఖచ్చితంగా ధూప్ స్టిక్స్ లాగా చేసి షేర్ చేస్తాను మీకు కూడా ఖచ్చితంగా. ఇది మాత్రం లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను కానీ చేయలేకపోయాను, ఈసారి మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అవి యూస్ అయినాయి, అవి తెచ్చి ఇంకా నిప్పుల పని మనం పిడకలు ఎక్కువగా ఉంటే అన్ని పిడకలు పెట్టి చేసుకోవచ్చు, కానీ మనం ఎక్కడ చేయలేము కదా, ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు చేయలేము కదా. సో అందుకనైతే గ్యాస్ పైన ఒక 2 పెట్టాను. ఇంకా స్టవ్ వెలిగించేసి పాలు పొంగించిన తర్వాత ఇంకా రైస్ వేసేసాను. ఈరోజు ఆయన ప్రసాదం వచ్చేసి పరమాన్నం చేశానన్నమాట. పరమాన్నం చేసి బెల్లం పరమాణం చేసి నైవేద్యంగా పెట్టాను. బెల్లం పరమాణంలో చేస్తే కూడా మామూలుగా నెయ్యి మాత్రమే వేయాలి, నెయ్యి పాలుతోనే ఉడికించుకొని పెట్టేసేయాలన్నమాట దేవుడికి డైరెక్ట్గా. అందులోకి అయితే జీడిపప్పు ఎలకలు వేయాలి, జీడిపప్పు కిస్మిస్ ఏదైనా నట్స్ లాంటివి వేయకూడదు. ఎందుకంటే నాకు ఇప్పుడో చెప్పినట్టు గుర్తు అనమాట, ఒకరు మా అమ్మాయి అనుకుంటాను చెప్పినట్టు గుర్తు. ఆయనకి పళ్ళు ఉండవంట, అంటే పప్పులు అవన్నీ వేస్తాం కదా, ఆయనకి కోపం వస్తుందంట, నాకు పళ్ళు లేవనేసి మీరు వేస్తున్నారు అనేసి ఆయనకి కోపం వస్తుందంట. అందుకనైతే వంట వేయింది నేనైతే, మీకు కూడా చెప్పండి ఇప్పుడైతే నవ్వుతారనేసి, కానీ షేర్ చేయాలి కదా వీడియోలో చెప్పాలి కదా అనేసి అయితే చెప్తున్నాను. ఆయనకి యాక్చువల్లీ పళ్ళు ఉండవంట. మామూలుగా ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే, మనం బ్రష్ చేస్తాం కదా మార్నింగ్ లేచి బయట వచ్చి ఇలా ఎండ తగిలేటట్టు బ్రష్ చేస్తాం కదా, అలా కూడా చేయకూడదు. ఎందుకంటే ఆయన అనుకుంటారంట, నీకు పళ్ళు ఉన్నాయి నాకు పళ్ళు లేవు కాబట్టి నువ్వు నాకు ఎదురుగా వచ్చి పళ్ళు దోంతావు, నీకు పళ్ళు లేకుండా చేస్తాననేసి అనేసి శాపం పెడతారంట ఆయన. అందుకని మనకి పుచ్చిపోతాయి పళ్ళు పుచ్చిపోవడము, ఇంక ఏదైనా పెయిన్ రావడం, పీకిచ్చేసుకోవడం అలా చేస్తుంటారు కదా. సో అందుకంట ఆయనకి ఎదురుగా వచ్చి బ్రష్ చేయకూడదు, అసలు సూర్యుడు చూస్తున్నటప్పుడు బ్రష్ అయితే చేయకూడదంట. నిద్ర లేవంగానే, సూర్యోదయం కాకుండానే మార్నింగ్ లేవంగానే బ్రష్ చేస్తే అది ఆరోగ్యానికి మంచిదంట, పళ్ళు మాత్రం మంచివంట. సో ఇది నాకు తెలిసింది, మీకు షేర్ చేస్తున్నాను, ఏమీ అనుకోకండి, చెప్పాలి కదా, నాకు తెలిసింది మీకు షేర్ చేయాలి కదా. కొంతమంది అంటే పరమాన్నం చేశారు కదా మనం తింటాం కదా ఆయన తినరు కదా అనేసి జీడిపప్పులు అన్నీ వేసేస్తుంటారు.
సో ఆయనకి కోపం వస్తుందంట జీడిపప్పులు అవి వేయడం వల్ల. సో మామూలుగా పరమాన్నం అంటే అన్నం వేసి పాలు నెయ్యి వేసి కలిపి కొద్దిగా యాలకులు వేసి కలిపి పెట్టేస్తే ఆయనకి హ్యాపీగా ఫీల్ అవుతారంట. అది నాకు తెలిసింది, మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా అన్ని పరమాన్నం అయితే చేసేసాను. చేసేసి ఇంకా ఇక్కడ ఒక పీటలాగా తయారు చేసుకున్నాను అనమాట. నేను మామూలుగా తులసికోట ఉంటుంది కదా, అక్కడ ముగ్గు వేయడానికి చిన్న తేరు వేద్దాం అనేసి ఇంకా లేదు కదా ప్లేసు. సో ఒక ఐడియా వచ్చిందనమాట. మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్కి పీట వచ్చింది కదా, ఆ పీట తెచ్చి బయట వేసి ఒక ఇంతకుముందు తులసి చెట్టు పెట్టున్నాను, ఆ రాయి గ్రానైట్ రాయి అది పైనే ఉందన్నమాట, ఒకటే ఉంది. సో దాన్ని తెచ్చి ఇంకా రివర్స్ చేసి పసుపు రాసి ఇంకా చిన్న ఒక తేరు ముగ్గులాగా వేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. చిన్న తేరు ముగ్గు వేసుకొని అటు సైడ్ ఇటు సైడు స్వస్తిక్ గుర్తులు వేసుకొని ఇంకా దీపం పెట్టేసుకొని ఇంకా ఆయనకు నైవేద్యం ఇచ్చేసి కరెక్ట్గా సూర్యకిరణాలు ఆ తేరు పైన ప్రసాదం మీద పడేటట్టు వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. మనకైతే వెంటిలేషన్ బాగుంటుంది, సూర్యుడు బాగా డైరెక్ట్గా వచ్చి పడతారనమాట తులసి కోట దగ్గర. కరెక్ట్గా ఆయన వచ్చి కిరణాలు వచ్చి అక్కడ పడేటప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసేసుకొని ఇంకా ఆదిత్య హృదయం అయితే చదువుకుంటున్నాను ఇక్కడ. ఇంక నేను అది చదవడం స్టార్ట్ చేసేలోపు దర్శిత్ వచ్చి నా పక్కనే కూర్చునేశాడు, నేను చదువుతాను అనేసి. కాకపోతే కొంచెం చదవలేడు కదా, కొంచెం ఒత్తులు ఎక్కువగా ఉంటాయి, అందుకనైతే చదవలేకపోయాడనమాట. నేను చెప్పించలేకపోయాను, వాడు చదవలేకపోయాడు. అయినా కానీ నా దగ్గరే కూర్చొని ఉంటాడు. ఆ టైంలో అయితే ఋత్విక స్నానం చేస్తూ ఉండింది, తలస్నానం చేయించేసి వచ్చేసాను. తను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండింది అనమాట. సో ఆ టైంలో రాలేకపోయింది, తర్వాత వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత నవగ్రహాల స్తోత్రం ఉంటుంది కదా, ఆదిత్య చదివారు కదా ఇప్పుడు, అదైతే పిల్లల చేతి మీదుగా ఇద్దరిని చదివించాను. నేను చెప్తుంటే పిల్లలు అయితే చెప్తున్నారు. ఇంకా పూజ అయితే ఇక్కడికి సింపుల్గా ఇలా కంప్లీట్ చేసుకుని అనమాట. అంటే నాకు తెలిసి అంటే మామూలుగా విలేజ్లో నాకు ఒకప్పుడు అయితే నేను చేశాను, రథం చేసి చిక్కుడుగాయలు ఉంటాయి కదా దాంతో ఒక చిన్న రథం లాగా చేసి చిక్కుడుగాయలతో మళ్ళీ చిక్కుడు ఆకుల పైన నైవేద్యం పెట్టి ఆయనకైతే అర్పించాను. దర్శిత అయితే చిన్న బిడ్డప్పుడు అప్పుడు చేసుకోగలిగాను. ఇప్పుడైతే కొంచెం స్కూల్కి వెళ్ళే హడావిడిగా ఉంటారు కదా, సో నేనైతే కొంచెం చేయలేకపోయాను. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే నేను చేసుకోగలను, కానీ వాళ్ళ పనులు చేయాలి, ఇంట్లో కిచెన్లో పని చేయాలి, అన్నీ చేసుకోవాలి కదా. అన్నీ చేసుకుంటూ నేను ఇలాగా నా దేవుణ్ణి అయితే పూజించుకుంటూ ఉంటాను అనమాట. ఖచ్చితంగా నా పూజ జరిగితేనే నా పనులు సక్సెస్ అవుతాయి అనమాట. ఆ రోజుకి ఫస్ట్ లేవగానే దీపం పెట్టేసుకుంటే నా పనులు అన్నీ సాఫీగా జరుగుతాయి, లేకపోతే నాకు ఏదో మాదిరిగా ఉంటుందన్నమాట పూజ కానీ చేసుకోకుండా ఉండానంటే. సో మన వీడియోస్ కూడా ఆల్మోస్ట్ పూజకి సంబంధించినట్టు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు వ్లాగ్స్లో కూడా. అలాగైతే నా ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను. వాళ్ళు పంపించిన వెంటనే ఇంకా నేను కూడా టెంపుల్కి వెళ్ళాలి కదా, టెంపుల్కి వెళ్ళేసి ఇంకా అక్కడైతే అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాను. ఇక్కడ చూసారా గంట ఎలా కొడుతున్నాడు, నేను కొడితే అంత తయారా అంటే ఆహా నేనే వాయిస్తాను అనేసి ఇంకా తను తీసుకొని కొడుతున్నాడు. ఇంకా చక్కగా అయితే ఇప్పుడు నా పూజ అయితే ఇక్కడైతే ఇంకా అయిపోయింది నా పూజ. ఇంకా తినేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. టెంపుల్ అయితే ఈరోజు ఒక పెద్ద విశేషం అనుకోండి, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎవరో సౌభాగ్య నోమో ఏదో చేస్తున్నారన్నమాట, అసలు తెలియదు, కరెక్ట్గా అడగలేదు నేను. అందరూ నించొని ఉన్నారు, అంటే ఒక ఇద్దరు ముగ్గురు నించొని ఉన్నారనమాట. పిలిచారు నన్ను రామ్మ అనేసి. సరే వెళ్ళాను, వెళ్తే అసలు ఫుల్గా అనమాట పసుపు కుంకుమ ఇస్తున్నారు. మనము ఇలా బియ్యం తీసుకుంటే రెండు చేతులతో బియ్యం తీసుకుంటే ఎలాగ వస్తుందో ఆ చేతితో అట్లా తీసుకొని పసుపు కుంకుమ ఇంకా గాజులు పసుపు దారము అలాగే తాంబూలము ఇవన్నీ ఇచ్చారనమాట. ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఏదో నోమ్ అంట అది, కరెక్ట్గా తెలియదు నాకు కూడా. సో వ్లాగ్ అయితే ఇంతేనండి, నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.